ఇందులో వారి చరిత్ర చదివితే చాలా విషయాలు మనందరికి తెలుస్తాయి. ఎక్కడో జమీందారు దగ్గర మారు వేషంలో వెళ్ళి కూలీనాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమాయత్వం చేసుకొని చిన్న సైన్యంలాగా తయారు చేసుకునే కార్యక్రమంలో భాగంగా అక్కడ పోయే ముందు తల్లి అటువంటి కార్యక్రమాలకు పోతే ఈ సమాజంలో ఉన్నటువంటి జమీందారులు కానీ జాగీర్దారులు కానీ రాజులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, గాడి తప్పితే బతికే సమస్య పెద్ద పోరాట సమస్యగా మారిపోయి జీవించడమే కష్టమవుతుందని తల్లి చెప్తే కూడా వినకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం ఒక జమీందారు దగ్గర మారు వేషంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది స్నేహితులను అందరూ కూడా పోగేసుకొని వారందరిని సమాయత్వం చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూస్వాములు వీరి రహస్య సమాచారాన్ని జమీందారుకి ఇస్తే జమీందారు ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంధిస్తే సహజంగా బందికారాలో ఉన్నటువంటి వాళ్ళు తన ధైర్యాన్ని కోల్పోయి వారికి దాసోహం కావటం సరెండర్ కావటం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని లక్ష్యాలతో కూడినటువంటి వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా తల వంచరు. ఆత్మగౌరవంతో బతకటమే కాకుండా ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు కూడా వారికి అనుకూలంగా మలుచుకొని, అంటే అక్కడ బంధించబడినటువంటి మిగతా వాళ్ళకు కూడా మీరు కూడా బతకాలంటే నేను చెప్పినట్టు మీరు చేస్తే మనందరం కలిసి ఇక్కడ నుంచి తప్పించుకొని పోవచ్చని వాళ్ళందరినీ సమాయత్తపరిచి వాళ్ళనే సైనికులుగా మార్చి వాళ్ళ ద్వారా ఆ జమీందారు కోటపై దాడి చేసి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి మిగతా చిన్న చిన్న కోటలన్నింటినీ జయించుకుంటూ అంతిమంగా భువనగిరి కోటనే కాదు గోల్కొండ కోటను కూడా కొల్లగొట్టినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మామూలు జీవితం కాదు. ఒక సామాన్యుడిగా కళ్ళు గీత కార్మికుడిగా ఎదుగుతూ ఆ గీత కార్మికుడి నుంచి వృత్తిని పక్కన పెట్టి రాజ్యాన్ని ఏలాలి, రాజ్యాన్ని అధిష్ఠించాలి, తద్వారా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయి పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నా. వారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇందిరమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల గురించి పెద్ద ఎత్తున ఆలోచించేయటమే కాదు వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ద్వారానే సమాజంలో అత్యున్నత స్థానానికి రాగలనటువంటి ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతూ ముందుకు పోతాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్స్ పెడుతూ నాలెడ్జ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడినటువంటి బిడ్డలకు కూడా దరిదాపు అందుబాటులోకి తీసుకొని రావాలి ఆలోచనతో ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి సెంటర్స్ పెడతా ఉన్నాం. ఈరోజు సర్వాయి పాపన్న గారి జీవితం డెఫినెట్గా అంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశం మనం, ఈరోజు మన అందరికీ రాజ్యాంగం ఉంది, హక్కుల గురించి ప్రశ్నించుకోవడానికి కావాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి, హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. ఆ హక్కులు రాజ్యాలు పాలించేటువంటి వాళ్ళు మనకు ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నించడానికి న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేని రోజుల్లోనే ఈ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పాపన్న గారి జీవితం నిజంగా చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం. వారు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు మనందరికీ తెలిసినాయి. అటువంటి కష్టాల్లో కూడా విజయాలు సాధించినటువంటి జీవితం మనకి స్ఫూర్తిదాయకం కావాలని,
ఎంత స్ఫూర్తిదాయకం కావాలంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పాలించిన మొఘల్ చక్రవర్తులు కూడా పాపన్న గారి పైన దాడి చేస్తే ఆ దాడిలో వారు మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన సైన్యమే ఓడిపోయింది తప్ప పాపన్న గారు మాత్రం ఎక్కడా లొంగలేదు, ఓడిపోలేదు. అంటే సామాన్యులు అందరినీ పోగేసుకొని అతిపెద్ద మొఘల్ చక్రవర్తుల సైన్యాన్ని కూడా ఎదిరించి నిలబడినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పాపన్న గారి జీవితం చాలా సింపుల్గా మనందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తాం. మనం అందరం సామాన్యులు సైతం సంకల్ప బలం ఉంటే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వారి జీవితం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ దగ్గరలోకి తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేస్తుందని, దీనికి కావలసినటువంటి